हाई फ्रेंड्स मन वीडियो योनो एसबीआई यूजर नेम का पासवर्ड का मर्चिपते एला रिट्राई चुस्कना फर्स्ट ऑफ ऑल योनो एसबीआई मन इंटे एटीएम कार्ड यूजने रजिस्टर अव्वाल ऑलरेडी वीडियो चैसे गायज चाला मंदी दानिकि मंची रेस्पॉन्स इच्चारो चाला मंदी आ वीडियो किंद कामेंट्स अयिते चेशारु गायज वाल ऐप अनइंस्टॉल चेसि रीइंस्टॉल चेसिनप्पुडु यूजर नेम पासवर्ड अयिते फॉरगेट अयिपोयिंदि कानी अक्कड फॉरगेट पासवर्ड अने ऑप्शन अनेदि ई योनो एसबीआई ऐप लो अयिते उंडदु गायज अदि वेबसाइट लो वेल्ली चेसुकोवालि अदि एला चेसुकोवालि चाला मंदिकि तेलियडं लेदु वाळ्ळैते ఒక 20 మెంబర్స్ దాకా కామెంట్ అయితే చేశారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను గైస్ మీకు ఇంకా ఇప్పటికి ఈ యోనో ఎస్బీఐ లో ఎలా రిజిస్టర్ అవ్వాలని తెలియకపోతే ఆల్రెడీ నేను వీడియో చేశాను గైస్ పైన ఐ కార్డ్ లో ఉంటుంది అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ వీడియో చూసి ఈ యోనో ఎస్బీఐ లో రిజిస్టర్ అవ్వండి దీంట్లో మనకి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి గైస్ అన్ని ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఉంటుంది చూడండి ఇంకా లెట్స్ చెక్ అవుట్ టాపిక్ అయితే వెళ్దాం గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ ఎర్నింగ్ యాప్స్ కోసం టెక్నిక్స్ కోసం నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద లింక్స్ ఉంటాయి సింపుల్ దాంపై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇంకా లేట్ చెక్ అవుట్ టాపిక్ అయితే వెళ్దాం గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి మోస్ట్లీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఎందుకంటే దీనిలో డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ చేసుకోవచ్చు సింపుల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఆన్లైన్ ఎస్బీఐ డాట్ కామ్ వీడియో కింద కూడా లింక్ అనేది ఇస్తాను సింపుల్ దాంపై క్లిక్ చేయండి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్గా సైడ్లో 3 బటన్స్ ఉన్నాయి కదా దాంపై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది గైస్ దాని అయితే ఎనేబుల్ చేసుకోండి ఇక్కడ చూడండి గైస్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కదా సింపుల్ దాంపై ట్యాప్ చేయండి లాగిన్ పై క్లిక్ చేస్తేనే ఇక్కడ చూడండి కంటిన్యూ టు లాగిన్ అని ఉంటుంది ఆప్షన్ దాంపై అయితే ఉంటుంది ఇప్పుడైతే స్క్రీన్ రొటేట్ చేస్తున్నాడు మీకు విజిబిలిటీ బాగుండే దానికి ఇక్కడ చూడండి గైస్ కంటిన్యూ టు లాగిన్ పై క్లిక్ చేస్తే మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఫర్గట్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా దాంపై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గైస్ ఈ ఆప్షన్లో మనం ట్యాప్ చేస్తే ఫర్గట్ యూజర్ నేమ్ ఆప్షన్ ఉంది ఫర్గట్ లాగిన్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది మనకి ఫస్ట్ యూజర్ నేమ్ కావాలి కాబట్టి సింపుల్గా ఫర్గట్ యూజర్ నేమ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సింపుల్ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి తర్వాత ఇక్కడ చూడండి గైస్ మీ బ్యాంక్ అకౌంట్లో బుక్లో సిఏఎఫ్ నెంబర్ ఉంటుంది ఆ అకౌంట్ నెంబర్ పైన దాని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇండియానే కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉంటారో ఆ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి గైస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చర్ ఉంది కదా అదే క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి సింపుల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేస్తేనే చూడండి గైస్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇచ్చి సింపుల్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి కన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడైతే ఇక్కడ చూడండి గైస్ యువర్ లాగిన్ యూజర్ నేమ్ ఇసి ఇక్కడ చూపించేస్తుంది డైరెక్ట్ అలాగే మన మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ అని వస్తుంది యూజర్ నేమ్ ఏంటని ఇలా మనం ఈ వెబ్సైట్లో సింపుల్గా యూజర్ నేమ్ అయితే ఫైండ్ చేసేయచ్చు గైస్ ఇంకా పాస్వర్డ్ మర్చిపోతే సేమ్ ప్రాసెస్ గైస్ బ్యాక్ వచ్చేయండి ఇక్కడ చూడండి ఫర్గట్ మై లాగిన్ పాస్వర్డ్ కదా దాని పైన ట్యాప్ చేసి సింపుల్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత కొన్ని సింపుల్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది గైస్ సింపుల్ నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి తర్వాత ఓటీపీ కోసం ఓటీపీ వెరిఫై చేసి తర్వాత న్యూ యూజర్ నేమ్ సారీ న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటే సెట్ చేసుకొని ఆ పాస్వర్డ్ సేవ్ చేసుకోండి తర్వాత సింపుల్గా ఈ యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్తో సింపుల్గా యోనో ఎస్బీఐ యాప్లో అయితే లాగిన్ అయిపోండి గైస్ ఇలా మనం యోనో ఎస్బీఐ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ రిట్రైవ్ చేసుకోవచ్చు గైస్ ఈ వీడియో మీకు అర్థమైన అనుకున్నాం వీడియో మీరు ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి అలా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడం మర్చిపోండి గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్